सबको नमस्कार वैदिक नाल कृष्ण टीम पैदलों साहचरा सैजन सफिलों रविंद्र रेड्डी गारी की मरो सैजन सफिलों श्रीनिवास गारी की पैदलों लक्ष्मी पार्वती गारी की पद्मजा रेड्डी गारी की अटलांटा वाईएसआर कुटुंब सभ्युलंदरू कूडा పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని అట్లాంటాలో ఒకసారి వారిని గురించి తలుచుకుంటూ వారి ఆశయాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వారు చేసేటువంటి ప్రయత్నంలో మనం కూడా భాగమవ్వాలని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ఘన నివాళి అర్పించడానికి మనం అందరం కూడా ఇక్కడ ఏర్పడడం ఇక్కడ కలిసి ఉన్నటువంటి మాట చాలా సంతోషంగా ఉంది. అయితే యుఎస్కి వచ్చి దాదాపుగా 12 రోజులు అవుతుంది. 2వ తారీఖు దిగిన దగ్గర నుంచి అనేక మందిని కలిసాం. ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా సక్సెస్ఫుల్గా మనలో కొన్ని విషయాల్ని చూపించింది అనేటువంటిది నాకు బాగా అర్థమైంది. జాగ్రత్త ఉండొచ్చు, అతి జాగ్రత్త కూడా ప్రమాదం ఒకసారి. ఈరోజు మన పరిస్థితి చూస్తే ఆ అభద్రత భావనకి వెళ్తున్నాం. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నంజాల ఎన్నికల్లో ఒక చేసినటువంటి ప్రయత్నం, డబ్బుతో అధికారంతో చేసినటువంటి ప్రయత్నం కొంత కలవరపాటుకి గురైనటువంటి మాట వాస్తవం. కానీ నిజానికి మనం ఒకసారి ఇప్పుడు నేను మళ్ళా రవీంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నేను లేదు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందని అంటే మేమెంత చెప్పినా మీకు ఇంకా ఎక్కడో చిన్న డౌట్ ఉంటాం. కారణం ఏంటంటే మేము 1-2 సార్లు చెప్తే వాళ్ళు 100 సార్లు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వినరని, ఆయన అనుకుంది చేస్తారని రకరకాలుగా మనలో పంపిస్తూ ఉన్నాను. దయచేసి నేను చెప్పేది మరొకసారి చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది. దీనిటువంటి సంశయం ఈ ఒక మాటని ముందున దానికి కలిగినటువంటి ఒక బేసిస్ కూడా ఉండాలి. ఇది జనరల్గా ఏదో బాగా వచ్చేస్తా అని చెప్పి చెప్పుకోవడం కాదు. అక్కడ 2014లో మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు మనం ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పంచుకోవడంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా పనిచేశాయి. ఆ రోజు ఒక కొత్తగా పార్టీ పెట్టి 42% ఓట్లు, మొట్టమొదటి ప్రయత్నంలోనే 42% ఓట్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఒకసారి గెలవచ్చు ఓడొచ్చు వేరే సంగతి. 42% ఓట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ వచ్చిన ఏ దేవుడు రాదు. ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆ రోజునటువంటి పరిస్థితి కింద ఈరోజు మనం భిన్నంగా ఉన్నాం, మరింత బలంగా ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పంచుకునే క్రమంలో చేసిన ప్రయత్నంలో 42% మనం సాధిస్తే ఈరోజు మనం పోటీ పడేది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ నాకు తెలిసి దాదాపు 14-15% ఉన్నటువంటి పరిస్థితిలో మనం గెలవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే
గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రవీంద్రరెడ్డి అన్న సున్నితంగా అట్లా చుట్టూ తిరిగి వచ్చాడు. నేనైతే టు ది పాయింట్ వస్తా ఉన్నా. ఆ రోజు చాలామంది పాపం పచ్చి మీడియా చేసిన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లక్ష కోట్లు ఉంది, లక్ష కోట్లు ఉందంటే మనం కూడా కొంచెం డిస్కౌంట్ చేసుకుని ఒక 10,000 కోట్ల నుండి ఉంటుందిలే, మనం ఏం డబ్బులు పంపించక్కర్లా, మన డబ్బుతో ఇక్కడ బెట్టింగ్లు కొట్టుకుందాం అనుకున్నాం అని తప్పించి నిజంగా ఆ కట్టిన దాంట్లో ఒక పావుల ఆయన ఇక్కడ పంపిస్తే ఆయన చేసిన దాంట్లో చాలా బాగుండేది. నిజానికి ఒక అధికార పార్టీ, ఒక రాజకీయ పార్టీని నిలబెట్టి ఒక ఆలోచనతో తండ్రి ఆశయాల కోసం, ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఒక రాజకీయ పార్టీని నెలకొల్పి దాన్ని నడిపించడం మామూలు విషయం కాదు. ప్రతిరోజు కత్తిమీదాము. అందులో ఒక దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన కుళ్ళు కుతంత్రాల మధ్య మరి వారిని ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకుని సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనందరూ కూడా అభినందించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మనకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిర్భయంగా చెప్పండి. లోపల మనసులో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది అడిగారు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా, ఆ రోజు 2009లో తెలుగుదేశం పార్టీని రాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం కల్పించింది పిఆర్పి పార్టీ అయితే, ఆ రకంగా ఏదన్నా ఈ పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ తెలుగుదేశానికి లాభం చెందుతుందని కొంతమంది అడిగారు. ఖచ్చితంగా జరగదు. పవన్ కళ్యాణ్ నిలబడ్డ జనసేన తరఫున 175 స్థానాల్లో ఆయన అభ్యర్థులు పెట్టినా పెట్టకపోయినా మనకు వచ్చేటువంటి తేడా ఏం లేదు. ఎందుకనంటే మాకున్నటువంటి అనుభవంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కలిసి సాధించిన ఓట్ల శాతం 43.6%. ఈ 43.6%లో జనసేన పవన్ కళ్యాణ్ గారి కంట్రిబ్యూషన్ మాకున్నటువంటి రఫ్ ఎస్టిమేట్స్లో 7-8% వరకు ఉన్నటువంటి కంట్రిబ్యూషన్ ఆ రోజు వరకు ఇచ్చింది. అలాగే బీజేపీ కంట్రిబ్యూషన్ 3-4%, అంటే 10-12% వీళ్ళిద్దరి కంట్రిబ్యూషన్ కూడా ఆ 43.5% ఓట్లలో ఉన్నాయనే సంగతి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు బీజేపీ పార్టీ పక్కకు వెళ్ళింది, పవన్ కళ్యాణ్ పక్కన వెళ్ళాడు. ఆ క్రమంలో ఇప్పటికే 31% పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ యాంటీఇన్కమెన్సీ ఫ్యాక్టర్ వెన్నాడుతోంది. ఈ క్రమంలో మేకపోతు గాంభీర్యంగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు తప్పించి నిజానికి గెలిచేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. అయితే ఇందాక రవీంద్రరెడ్డి అని చెప్పినట్టుగా ప్రీతంగా డబ్బు సంపాదించారు. ఆ రోజు ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు చనిపోయి మహానుభావుడు ఎక్కడున్నాడో రాజశేఖర రెడ్డి గారి లాగానే రుణమాఫీ అంటే రాజశేఖర గారు గుర్తుకొచ్చారు జనాలకు. రాజశేఖర గారి టైంలో మరి రుణమాఫీ జరిగింది, కట్టిన వాడు కూడా 5,000 ఈయనే మళ్ళా ఇనిషియల్ తీసుకుని 5,000 అకౌంట్ డిపాజిట్ చేశాడు. అటువంటిది ఈయన కూడా చేస్తాడేమో అని చెప్పి కొంచెం ఆశపడ్డా. ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఈ 4.5 సంవత్సరాల కాలం తర్వాత ఈరోజు ప్రజల్లో ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చగలిగాడు, ఎక్కడ విఫలం అయ్యాడు మనం చెప్పక్కలు. ఇవాడు ఆల్రెడీ ప్రజలు ఆ బేరు వేసుకుంటున్నారు కాబట్టి ఆ యాంటీఇన్కమెన్సీ ఫ్యాక్టర్ ఆయనకి పెద్ద వారిగా తయారైంది. మరి ఆ క్రమంలో ఖచ్చితంగా రేపు మనకి గెలిచేటువంటి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పడానికి నా ప్రయత్నం చేస్తా ఉన్నా. మనం చేయాల్సింది ఏంటి, పవన్ కళ్యాణ్ వస్తాడని భయపడద్దు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా డబ్బు ఖర్చు పెడతాడు. మరి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కులం, డబ్బు రెండు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ క్రమంలో మనం అందరం కూడా మనకి చేతనైనంత ఎవరికి లేదో రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేయడం లేదు,
సమస్య ఇక్కడ ఏమొచ్చిందంటే ప్రధానంగా మూడు కులాలు మనకి ఈ పార్టీకి అండగా నిలబడ్డాయి. మిగతా వాళ్ళంతా కూడా మేమంతా స్పేర్ బ్యాచ్ తీసుకున్నట్టు దానిలో ఎస్సీలు ముస్లింస్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం కాస్త నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం వీళ్ళు వచ్చే గొడవ ఏంటంటే ఎవరికి కూడా కొక్కు కుదరదు. ఏ గ్రామానికి వెళ్ళిన రెండు వరకు మినిమం ఉంటాయి, మూడో వరకు ఉన్న ఆశ్చర్యపోక వీళ్ళ మధ్య మధ్యలాగానే వచ్చినటువంటి సమస్య ఈరోజు ఉంది. దయచేసి ఒక అడుగు మీరు కాస్త వెనక్కి తగ్గి మనని మన పార్టీని మనకన్నా కొంచెం ఎక్కువగానే అపరిస్తున్నటువంటి వాళ్ళని కూడా కొంచెం మనం కలుపుకొని నాయకత్వం వహిస్తే మీలో ఉన్నటువంటి నిజమైనటువంటి నాయకత్వ లక్షణాన్ని బయట తీయండి. ఒక అడుగు వెనక్కు వేయండి, తప్పేం లేదు, పోయింది ఉండదు. తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని చెప్పి బయటలో ఒక మనం ఒక అడుగు తగ్గడం వల్ల మనకి పోయేదే ఉండదు. మనం అనుకున్నటువంటి సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున మనకు వచ్చేటువంటి గౌరవాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. మనకు జరగబోయేటువంటి నీరుగెప్పినటువంటి ఎన్ఆర్ఐస్ మిత్రులకి మీకేం నేరుగా జరగకపోవచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, మీకున్నటువంటి బంధువు వర్గం అక్కడ ఉంది, వాళ్ళు పడుతున్నటువంటి పాటలు మా అంతా ఇంత కాదు, వాళ్ళ గురించి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని కొనసాగించేటువంటి క్రమంలో ఆ రోజు తిరిగి రాజన్న రాజ్యం ఇది ఒక జగనన్నతోనే సాధ్యం అని చెప్పి మేమేదో వేదికల మీద ఎక్కి ఉపన్యాసాలు చెప్పడం కాదు, సామాన్య ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటా ఉంది, ఆశపడతా ఉంది, అంతమంది చనిపోయింది, ఇవాళ జగనన్న వెంటనే పరుగులు తీస్తూ ఉంది. వీటన్ని కారణం ఏంటంటే మళ్ళా ఆయన గుర్తు చేస్తాడని, అటువంటి పరిపాలన అందిస్తాడని, పేదవాళ్ళ పక్షాన్ని నిలబడతాడని ఆశకి ఎదురు చూస్తుంటే ఆ ప్రజల గురించి మనలో ఉన్నటువంటి విభేదాన్ని పక్కన పెడతాం. ఇవాళ నేనేదో తోచింది, నాకు ఒక ఐడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశాను, కానీ నన్ను లెక్క చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి వాళ్ళ మాట గుర్తుపెట్టుకుంటాడు. ఆయన నిర్ణయం తీసుకునే విధానం వేరే ఉంటుంది, ఆ సమయం సందర్భాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడు తప్పించి మనం ఏదో చెప్పగానే వెంటనే ఆయన రియాక్ట్ కాలేదు. కాబట్టి మన మాట ఏదో వినట్లేదని దయచేసి అనుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి మాటలు ఆయన తీసుకుంటారు, ఆ సమయం వచ్చినప్పుడు తీసుకుంటారన్నది చెప్పడానికి ఈరోజు పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఆయన షర్ట్ వేసుకుంటారు, వైట్ షర్ట్ వేసుకుంటున్నాడు. చాలామంది నాకు తెలిసి చాలా మంది కామెంట్ చేశారు, చిన్నపిల్లలాగా చాలా చొక్కా వేసుకుంటుంటే కాస్త ఉందా ఉండాలి, వైట్ షర్ట్ వేసుకుంటే బాగుంటుందని చాలామంది అంటుండేవాళ్ళు. ఈరోజు సందర్భం వచ్చింది, ఆయన పాదయాత్రలో ఎంతో హుందాగా వెళ్తూ ఉన్నాడో గమనిస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో తనకి తను తగ్గించుకుంటా ప్రజలతో ఎక్కువ సమయం అంత మామూలు విషయం కాదు, ఎంత పట్టుదల ఉందనేది ఆయన చేసేటువంటి కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. మేము అనేక సందర్భాల్లో శాసనసభ్యులుగా ప్రత్యేకంగా నేను నాతో నాకున్నటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తాను. ఇందాక రోజు రెడ్డిని అనుకుంటా మాట్లాడేటప్పుడు కొంతమంది ఎలక్షన్ సమయంలో అప్పటికప్పుడే ఆ లాస్ట్ మినిట్లో వచ్చి కొన్ని జిల్లాలు రాసి ఉంచి అడిగారు, జేసీ దివాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు అంటే పాపం అప్పటిదాకా పనిచేస్తున్న అనంత వెంకటరావు రెడ్డి గారు ఏం కావాలి, వాళ్ళని పక్కన పెట్టి ఇంటి దగ్గర 200 కోట్లు ఉంది మొత్తం అనంతపురం జిల్లా దానికి రాసిస్తే ఆయన పెట్టుకుని ఆయన పాలించుకుంటాడు. ఇది జగనన్న దగ్గర నడవు. జగనన్న దగ్గర నచ్చేది ఎవరైతే ఆయనతో పాటుగా కష్టపడి ఆయనతో పాటుగా ఆయన ఆలోచనని రాజశేఖర గారి ఆలస్యాన్ని ముందుకు నడిపించేవాళ్ళు ఆయన కావాలని తప్పించి డబ్బు మూటలు తీసుకొని వచ్చి మాకు వాటర్లు లేదా ప్రాంతంలో రాసి రాసించేటువంటి మనస్తత్వం కాదు. మా నాన్న కూడా గాధ వెంకటరెడ్డి గారు చివరి నిమిషం దాకా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ అక్కడ అనుభవిస్తూ చివరి నిమిషానికి వచ్చి మా అబ్బాయికి అక్కడి మా నాకు ఇక్కడి నేను రెడీ నేను ఎంత పెడతానంటే రఘుపతి 3.5 సంవత్సరాలు జెండా మోస్తూ తిప్పలు పడుతున్న రఘుపతిని పక్కన పెట్టి గాధికిరెడ్డి గారికి సీట్ ఇస్తే వాళ్ళ మామూలు ఎంతోమంది గురించి మాట్లాడుకుంటే రాజకీయ నాయకులను జగన్మోహన్ రెడ్డి ఒకటి అయ్యేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా చాలా అర్థమైనటువంటి కొంతమంది నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకటని ఇవాళ ఎదుగుతున్నాం అంటే అటువంటి మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అటువంటి నాయకుడిని మేము విడిచిపెట్టి ఎట్లా వెళ్తాం? ఈరోజు మా శ్రీనికి 50 కోట్లు ఇచ్చాడంటే నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటినే అడిగి ఉంటాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ మామూలు అంటే అందరూ
అందరి దగ్గర ప్రయత్నం జరిగింది, అందరికీ రకరకాల ఆఫర్లు వచ్చాయి. అయితే కొంతమంది బలహీనంగా ఉన్నారు, అభివృద్ధి అనేటువంటి ముసుగులో వాళ్ళు లాంచ్ పడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కడు కూడా గెలవడు, వాళ్ళు ఒక్కడు కూడా గెలవడు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. ఆ పోయిన వాడి వల్ల ఏదో కొన్ని ఓటు పోతాయి, ఒకటి మన సీట్లు పోతాయని చెప్పి మీరేమి దాని గురించి కూడా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని గుర్తి చేతితో గెలిపించేటువంటి పొజిషన్ రేపు ఉంటుంది. రేపు జరిగేటువంటి ఎన్నిక చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నిక అనే సంగతి మర్చిపోకండి. ఇక్కడ రఘుపతి రమణారెడ్డి కాదు ఇక్కడ ముఖ్యం. రేపు జరగబోయేటువంటి ఎన్నిక చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కినటువంటి విషయం కూడా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఎన్నికలో వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు చంద్రబాబు నాయుడికి పక్కన పెడదాం. యువకుడు మంచి ఆలోచనతో వస్తున్నాడు, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అన్నట్టు అంటాడు. తండ్రి ఒక అడిగేస్తే నేను రెండు అడుగులు వేస్తానండి, అది మామూలు విషయం కాదు. అని చెప్తాడు ఉడికే చెప్తున్నారు, పులి కడుపున ఏం పుడుతుంది, పులి పుడుతుంది, పులి పుడుతుందా. మరి రాజశేఖర్ కడుపున మరి పులి పెట్టే పుట్టాడు. ఇవాళ ఆలోచన చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, పెద్ద ఆలోచన. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యని చదివించేటువంటి అవకాశం ఇస్తే జగన్ అన్న ఏమంటాడు, అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం ద్వారా పునాది వేయాలన్నా ముందు అసలు బేసిక్గా వీళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్ట్రెంత్ లేకపోతే పైకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, మనం వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ది ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇవాళ అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం పెట్టాడు. నాన్న ఒడి అని పెట్టచ్చు కదా, అమ్మ ఒడే కదా. అంటే ఆయనకు తెలుసు అమ్మ ప్రాధాన్యత ఏంటి, ఒక ఆడ మనిషిగా ఆ కుటుంబాన్ని ఏ రకంగా తీసుకెళ్తుంది, ఆ బాధ్యత ఎలా ఉంటుంది, పిల్లలు చదివించుకోవాలంటే కోరిక ముందర అమ్మ కుంటుంది అనేటువంటి ఆలోచనతోనే దానికి అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం పెట్టాడు. అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆ రోజు ఇందాక రైతుల మాఫీ ఇలాగా ఒకటి చేస్తే అయిపోయింది, ఈయన చేయలేదని చెప్పుకుంటున్నాం. ఇవాళ ఈయన ఇవాళ కొన్ని పథకాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం ఎక్కువ చెప్తున్నాడు. ఇవన్నీ సాధ్యమని మళ్ళీ మనమే అచ్చాడు అక్కడ వాడేవాడు తెలియజేసేవాడు అంటాం కాదు, మనమే ఇప్పుడు కొంచెం తర్కం ఇదేవో చాలా చెప్పేస్తుంది, నిజంగా ఇది సాధ్యపడుతుందా అని చెప్పి మాట్లాడుతుంటుంది, మళ్ళీ మనమే ఉన్నాం. దయచేసి ప్రతిది కూడా ఏది మాట్లాడినా ఆయన వెనకాల ఒక పెద్ద టీం ఉంది, ప్రతీది కూడా వర్కౌట్ చేసి సాధ్య సాధ్యాన్ని పేరు చూపిస్తుంది. మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి నవరత్నంలో ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని దానికి ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈరోజు నవరత్నం గురించి ప్రకటిస్తున్నటువంటి సంగతి కూడా మీరు అందరూ గమనించమని చెప్పి కోరుకుంటూ, మరి నా తర్వాత నాకన్నా అద్భుతంగా వాళ్ళ అందరినీ ఎండగట్టడంలో మనం మాట్లాడేదానికన్నా అల్లుడి గురించి మాట్లాడితే అదే మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏం మాట్లాడడం మనం ఏదో అక్కడక్కడ విన్న మాట, ఆమె డైరెక్ట్ పాపం బాధపడ్డ మాట, నేను అనుభవించిన మాట. ఆ నుంచి మనం మరిన్ని విందాం ఆ దొంగలు గురించి, మరి వారి భవిష్యత్తు గురించి. మరొకసారి మీ అందరికి కూడా నేను మళ్ళా మా అందరి తరఫున మన పార్టీని కాపాడుకునే క్రమంలో మీరు ఏది చేసినా దీనిలో ఎవరు కూడా ఎవరో వచ్చి చెప్పలేదు అనేటువంటి మాటలకి దయచేసి మాట్లాడవకండి. ప్రతి వాళ్ళు ఉంది ఏంటంటే మాకు ఏదో నేరుగా అసలు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మాకు పూజ చేస్తే బాగుంటుందని కోరుకుంటారు, దయచేసి సాధ్యపడదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో మాట్లాడుతున్నారు అది సాధ్యపడదు. ఇవాళ ఇది మనది కోసం చేస్తున్నాం, మనం చేసేటువంటి ప్రయత్నంలో మీ అందరూ కూడా ఆలోచన పనులు మీకున్నటువంటి ఆలోచనకి పదును పెట్టండి, నేరుగా యాక్షన్ దిగండి, మీరు కూడగట్టేటువంటి ఓట్లు కూడగట్టండి, పార్టీని గెలిపించేటువంటి కార్యక్రమం మీ అందరూ మీరే చేయండి అని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అట్లాంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక పేరు చెప్తే మీతో పేరు చెప్పలేదు పోదు, ప్రధానంగా మా గోపీనాథ్ రెడ్డి మరి నెంబర్ ఆఫ్ పీపుల్ బిహైండ్ గోపీనాథ్ రెడ్డి ఆయన చాలామంది ఉన్నారు. నేను యాక్చువల్ గురువారెడ్డి గారిని కూడా కలిశాను, వారిని కూడా ఆహ్వానించాను. మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపోహల్ని అపార్థాలని పక్కన పెట్టి అందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి సమయం ఆసన్నమైనటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పెట్టి తెలుసుకుంటాను.